నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 16 ఫేస్ టు ఫేస్. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగరం అవడంతో అన్ని పార్టీల నాయకులు ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు, గల్లీ గల్లీకి వెళ్తూ ఉన్నారు, గడప గడపకు వెళ్ళి తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారా హిల్స్ డివిజన్లో ఉన్నాం. ఖైరతాబాద్ నియోజకవర్గానికి గుండెకాయగా చెప్తూ ఉంటారు ఈ బంజారా హిల్స్ డివిజన్ని. అయితే ఇక్కడ చాలా బస్తీలు ఉన్నాయి. మనకి కేవలం రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్ నెంబర్ 12 కానివ్వండి, పెద్ద ఎత్తున హంగులు కనిపిస్తూ ఉంటాయి, కానీ బస్తీలు కూడా పెద్ద ఎత్తునే ఉన్నాయి ఈ డివిజన్లో. ఈ డివిజన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధనరాజ్ రాథోడ్ ఖచ్చితంగా ఈసారి నేను కార్పొరేటర్ కాబోతూ ఉన్నాను, ప్రజలంతా నా వెనకే ఉన్నారని చెప్పి ధీమాగా చెప్తూ ఉన్నారు, అంతే ధీమాగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఇంతకీ బంజారా హిల్స్ డివిజన్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితి ఉందా? సార్తో మాట్లాడుకోవాలి సార్. ముందుగా నమస్తే. సో ఉదయం నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు, కొంచెం మలిసిపోయినట్టున్నారు. ఏంటి ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్పి తెలుసుకున్నారు? ఇక్కడ నిన్న కూడా భోలానగర్, శ్రీరామ్ నగర్, కాజానగర్ అనే బస్సులలో ప్రచారం బాగానే చేయడం జరిగింది. ఇక్కడ పోయినా కానీ వాళ్ళు ఒకటే సమస్య చెప్తున్నారు, మాకు గతంలో కాంగ్రెస్లో చేసినటువంటి అభివృద్ధి, గతంలో పిసి నాగరెడ్డి గారు 1978 నుంచి ఇక్కడ పాత ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇలా 5 నియోజకవర్గాలుగా డివైడ్ అయినాయి. ఇలా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో గతంలో పిజి నారెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, తాగే నీటి వ్యవస్థ, ప్రతి ఒక్కటి, ప్రతి ఇంటింటికి పట్టాలు కూడా ఆ పిజి నారెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినవి తప్ప ఇలా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన ఎటువంటి పనులు చేస్తున్నారని ప్రతి ఒక్క ఇంటింటి నుంచి మనకు కంప్లైంట్ రావడం జరుగుతుంది. మేము చెప్పడం ఏంటంటే ఇవాళ ఉదయనగర్, సింగాడికుంట, అంబేద్కర్ నగర్లు ఇప్పుడే పాదయాత్ర చేసి వస్తున్నాము. అక్కడ ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి చాలా సమస్యలు చూపిస్తున్నారు. రోడ్లు ఇట్లా ఎట్లా ఉన్నటువంటి పాత రోడ్లు అట్లనే ఉన్నాయి. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా బంజారాస్ డివిజన్ అంటేనే ఖైరతాబాద్ నియోజకవర్గానికి గుండెకాయ లాంటిది. ఇలా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక పేరు ఉన్నటువంటి పేరు పి జనార్దన్ రెడ్డి. పీజీఆర్ అంటే ఖైరతాబాద్, ఖైరతాబాద్ అంటే పీజీఆర్. దాంట్లో బంజారా డివిజన్ అంటే పీజీఆర్ గారి గుండెకాయ లాంటిది అని మేము చెప్పుకుంటా ఉన్నాం కార్యకర్తలు. మేము మా వయసు 45 ఇయర్స్ కానీ మా నాన్నగారు, మా తాతగారు అందరూ జనార్దన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడిచిన వాళ్ళే. ఇలా బంజారా డివిజన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఒక ధనికులు ఉన్నటువంటి ఏరియా అని అనుకుంటారు. కానీ మేము స్లమ్ నుంచి చెప్తే మేము స్లమ్లో పుట్టినాం, పెరిగినాము. ఇలా 90% స్లమ్స్ అన్నది బంజారా డివిజన్లో ఉన్నాయి. మీరు ఇవాళ బంజారా రోడ్ నెంబర్ 12లో మినిస్టర్ క్వార్టర్స్ ఉంది కదా, ఇలా ఉన్నటువంటి మినిస్టర్లు రోజు బయటికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి రోడ్లు చూడండి, దాదాపు ఒక 6 నెలల సంవత్సరం ముందు తొగేసి వదిలినటువంటి రోడ్లు. ఇలా అక్కడ ఒక బండి అక్కడ పోతే ఇంకొక బండి మన పాస్ కాదు. అక్కడ ఆ రోడ్డు అట్లనే వదిలేసి ఎటువంటి రోడ్లు పని పట్టించుకోలేదు, అక్కడ ఎటువంటి పని చేయడానికి కూడా ముంగడ కూడా రాలేదు. కానీ ధనరాజ్ గారు, మీరు ప్రతి సమస్యని లేవనెత్తుతూ ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉంది మా బంజారా హిల్స్ డివిజన్ అని, కానీ ఇక్కడ ఉన్న సిట్టింగ్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి గారు అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది, ఈ 5 ఏళ్లలో చాలా వరకు నేను అభివృద్ధి చేసి చూపించానని చెప్పి ఆవిడ ఓట్లు అడుగుతూ ఉన్నారు ఇదే గల్లీలో. మరి ఆవిడ ఏం చేశారు ఈ 5 ఏళ్లలో అంటే ఏం చెప్పదలుచుకున్నారు? గద్వాల విజయలక్ష్మి గారు ఏమంటారంటే నేను కేశీరావు ఒక ఎంపీ కూతురు, నేను ఎలక్షన్ టైంలో ఏమంటారు లాస్ట్ టైం నేను మేయర్ కాబోతున్నా, నేను ప్రజలకు సేవ చేస్తా అని అనడం వల్ల ప్రతి ఒక్క పేదవాళ్ళు వాళ్ళకి నమ్మి ఏం చేశారంటే ప్రతి ఒక్క పేదవారి ఇంటి నుంచి ఓటు వేయడం జరిగింది. ఆమె కార్పొరేటర్ అయినాక గల్లీలో కాదు ఒక్క జాగాలో కూడా ఎవరి సమస్యగా తీర్చడానికి ముందుకు రాలేదు. ఆమె అభివృద్ధి చేసిందని చెప్తే ఏమేం చేసిందో చూపించమని చెప్పండి, మేము చూపిస్తాం. రేపు ప్రజల దగ్గరికి వెళ్ళండి మీరు, ప్రజల మేము ఛాలెంజ్ చేస్తున్నాము. రేపు 2 నెంబర్ 13లో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్కి వెళ్ళండి, అక్కడ నాల ఏ విధంగా ఉంది, అక్కడ నాల మీద స్లాబ్ వేయడానికి కూడా వాళ్ళకి టైం దొరకలేదు, వాళ్ళకి డబ్బులు దొరకలేదు. ఇలా కేటీఆర్ గారు ఏమంటారంటే మేము గ్రేటర్ హైదరాబాద్ ఒక డల్లా సిటీకి చేస్తామని చెప్పినారు, 67,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినామని చెప్పినారు. మేము చెప్తున్నాం ఏంటంటే ఇలా బంజారా డివిజన్ కార్పొరేటర్ గారు కేకే కూతురు, కేకే గారు అంటే సీఎం గారి పక్కన కుర్చీలో కూర్చొని మీడియాలో షో పుట్టప్ చేస్తూ ఉంటారు తప్ప ఆమె కూతురికి ఉన్నటువంటి డివిజన్లో ఎటువంటి అభివృద్ధి చూపించలేకపోయినారు. మేము ఒక ఛాలెంజ్ చేస్తున్నాము, గద్వాల విజయలక్ష్మి గారు లాస్ట్ టైం కూడా డబల్ బెడ్రూమ్ అని చెప్పి ఇప్పిస్తామని చెప్పి కొన్ని వేల మంది అప్లికేషన్ పెట్టిస్తున్నారు.
ఈ సేవలను డబ్బులు కట్టించుకున్నారు, కొన్ని వేల మంది అప్లికేషన్ పెట్టించుకున్నారు. ఇలా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఏమన్నారు, గ్రేటర్ హైదరాబాద్ లక్ష ఇళ్ళు కట్టిస్తామని చెప్పినారు. మేము బంజారా డివిజన్ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాము, కేటీఆర్ గారు వస్తారా, లోకల్ ఎమ్మెల్యే నాగేందర్ గారు వస్తారా, కార్పొరేటర్ గారు వస్తారా, వాళ్ళ ఫాదర్ అయినటువంటి కేశవరావు గారు ఎంపీ గారు ఉన్నారు కదా, వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక్క డబుల్ బెడ్రూమ్ గురించి ఏమైనా అప్లికేషన్ పెట్టినారా, ఉంటే మేము ఛాలెంజ్ విసురుతున్నాము, రామని చెప్పండి. ఇక్కడ వేదిక మీద కూర్చున్నాము, బంజారా గడ్డ మీద కూర్చున్నాము, ఎక్కడన్నా కానివ్వండి, మేము ప్రజల పక్షాన మేము మాట్లాడతాము. మేము ఒక్కటే చెప్తున్నాము, ఇలా బంజారా డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి, బోలనగర్ ఖాజానగర్లో చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ స్కూల్ లేదు, అక్కడ పిల్లల చదువుకోవడానికి ఎటువంటి స్కూల్ జాగ లేదు, జాగ ఉన్నా కానీ స్కూల్ కట్టలేదు వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ నెంబర్ 13 అంబేద్కర్ నగర్కి నాల ఆ విధంగానే ఉంది. నిన్న మొన్న వారం కింద మున్సిపల్ అధికారులు ఏమంటారంటే, ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి వితౌట్ ఇంటిమేషను వితౌట్ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు డిమాలిషన్ చేయడానికి వచ్చింది. మేము ఒక్కటే అంటున్నాము, ఇది అంతా వాళ్ళు రాజకీయంగా ఆడుతున్న డ్రామా. ఒక మున్సిపల్ అధికారులకి ఒక కార్పొరేటర్ గారు, ఇలా ఎలక్షన్ వస్తున్నది, కేశవరావు కూతురు ఒక డివిజన్లో ఉన్నటువంటి డివిజన్లో వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా ఇల్లు కూల్చడానికి వస్తారా, నేను ఛాలెంజ్ విసురుతున్నా, ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి, మీరు ప్రజల పక్షాన వెళ్ళండి, మీరే వెళ్ళండి, రేపు పొద్దున్న వెళ్ళండి, ఏ బస్సుకి వెళ్తారు డివిజన్ వెళ్ళండి, వాళ్ళతో అడగండి వీళ్ళు ఏం చేసిరండి. వరద బాధితుల పేరు మీద వాళ్ళు 550 కోట్ల రూపాయలు రిలీజ్ చేసుకొని వాళ్ళు ఎలక్షన్గా క్యాంపెయినింగ్ చేసినట్టు ఇవ్వలేదు, టీఆర్ఎస్ కండువ వేసుకున్నారు, వాళ్ళు చెప్పిన వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు. ఆ డబ్బుల్లో కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇలా తీసుకోలేదని చెప్తే ఆమె ఏం చెప్తే దానికి మేము అంగీకరిస్తాము. 10,000 రూపాయలు వాళ్ళ కార్యకర్త ఇప్పించి 2,000 రూపాయలు కమిషన్, 10,000 ఇప్పించి 3,000 రూపాయలు కమిషన్, 5,000 ఇప్పించి 10,000 ఇప్పించి 5,000 రూపాయలు కమిషన్ తీసుకున్నారా లేదా, తీసుకోలేదు అని అంటే మీరు జనాల ముందుకట రండి, మేము మాట్లాడిపిస్తాము. మేము ఒకటే అంటున్నాము, ఆ డబ్బులు తీసుకొని ఇలా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కొట్లాడాలని అనుకుంటుంది. ఇలా కేశవరావు గారి కూతురుకి నేను చెప్తున్నా, మీరు పేరు మోసినటువంటి ఒక కేశవరావు గారి కూతురు, మీరు ఆ డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు తీసుకుంటే డబ్బులు ఇవ్వకుండా మీరు ఓట్లలో రండి. ఒక పేదవాడిని మీరు అక్కడ ధనికులు పెద్ద కోట్లాధిపతుల కూతురు ఉండొచ్చు మీరు, నేను బస్సుల్లో పుట్టినా, అదే ఎన్బిటీ నగర్లో పుట్టినా, ఎన్బి నగర్లో పెరిగినా, ఇక్కడే ఎదిగినా, ఇలా కాంగ్రెస్ పార్టీ మాకు ఒక అవకాశం ఇచ్చింది. గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి తప్ప మీరు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. మేము రేపటి రోజు గెలిస్తే ఇలా ఎన్బిటీ నగర్ కానివ్వండి, ఎన్బి నగర్ కానివ్వండి, శ్రీరామ్ నగర్, ఉదయనగర్, బౌలనగర్, ఖాజానగర్, ఈ స్లమ్స్లో అందరికీ ఎటువంటి సమస్య ఉన్నా కానీ మేము ముంగటుండి పోరాడతాం, ప్రభుత్వంతో పోరాడతాం, దానికి అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తున్నాము. కానీ ధనరాజ్ గారు చాలా సమస్యలు చెప్తూ ఉన్నారు, ఏ గల్లీలో ఏ సమస్య ఉందో వివరించి మరీ చెప్తూ ఉన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకటే మీకు ఒక ప్రశ్నను రైజ్ చేస్తూ ఉన్నారు, ఈ 5 ఏళ్లుగా కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి పోయారు, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి గల్లీల్లోకి వెళ్ళి హడావిడి చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ 5 ఏళ్లు ధనరాజ్ రాథోడ్ ఎక్కడికి పోయారు అనేది నా ప్రశ్న. ధనరాజ్ రాఠోర్ గారి గురించి వాళ్ళు ఎవరైతే ప్రశ్న వేసినారో వాళ్ళకి సమాధానం చెప్తాను. ఇలా గ్రేట్ ఇక్కడ బంజారా డివిజనే కాదు, హైదరాబాద్లో జరిగినటువంటి అన్యాయాలపైన నేను భీమరావు బాడలో కొన్ని సంవత్సరాల ముందు పీజీఆర్ గారి శిష్యుడిగా సార్ ఉన్నప్పుడు అక్కడ భీమరావుగాడ బాడలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇండ్లు కూలగొడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. అదే బంజారాస్లో బంజారా డివిజన్లో ఎక్కడో మన ఫిలిం నగర్లో ఉన్నటువంటి క్లబ్లో కూడా పేదవాళ్ళు చనిపోతే గూడ కూలిపోయి చనిపోతూ ఉంటే అక్కడ పోయి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో ముంగట మీరు స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసులతో సమాచారం తీసుకోమని చెప్పండి. అక్కడ నలుగురు ఫిలిం నగర్లో ఉన్నటువంటి పేదవారు చనిపోతే వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. ఇక్కడ ఇలా హైదరాబాద్లో పేరు మోసినటువంటి అపోలో హాస్పిటల్లో కూడా ఒక పేదవారు చచ్చిపోతే అక్కడ నేను పోరాటం చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. ఆ విధంగా కాకుండా పట్టాల విషయాలలో పేదవారి పక్షాన ఇలా ఛాలెంజ్ చేస్తున్న కేశవరావు గారు సీఎం గారు పక్కన కూర్చుంటారు కదా, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి గద్వాల్ విజయలక్ష్మి ఇంటి పక్కన ఉన్నటువంటి స్లమ్లో కూడా ఎన్బి నగర్ బస్సులు ఇలా పట్టలు ఇప్పించలేకపోయారు, సిగ్గుచేటది. మేము గతంలో పి జనార్దరెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్బి నగర్ బస్సుకి పట్టలు ఇప్పించినాము, ఎన్బిటి నగర్ బస్సుకి పట్టలు ఇప్పించినాము, ఎవరికైతే పింఛన్లదో వాళ్ళకి అది చేసినాము. మేము మొన్న వరద బాధితుల్లో ఉన్నటువంటి సమయంలో కూడా కరోనాతో బాధపడుతూ ఉంటే మీరు ఒక స్థానిక కార్పొరేటర్ గారు ఉండి ఏ రోజన్నా ఒక మీ సొంతం డబ్బులతో ఏమైనా కార్యక్రమాలు చేయడం జరిగిందా? మేము పార్టీలు లేకున్నా కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలపైన ఉన్న మా సొంతం డబ్బులతోటి మేము ఆయన్నో భయానో కొన్ని వేల మందికి కూరగాయలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, పసుపులు ఏమైనా వస్తువులు కానివ్వండి మా సొంతం డబ్బులతో ఇప్పించడం జరిగింది, పోరాటాలు చేయడం జరిగింది, పేదవారి పక్షాన ఎన్నో జాగాల ధర్నాలు చేయడం జరిగింది. మీరు ఒక కార్పొరేటర్ గారు ఉన్నారు కదా, ఏ రోజైనా కానీ పేదవారి పక్షాన పోరాటం చేసినారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, నాకు పవర్ లేదు, నాకేం లేదు. ఇలా బస్సులో పుట్టి పెరిగిన బస్సు నుంచి కాంగ్రెస్ కార్యకర్త ఒక చిన్న కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, నేను
బంజారా డివిజన్లో కార్పొరేటర్గా గ్రేటర్ హైదరాబాద్లో మీరు అంటారు మీకు అన్ని సీట్లు రావు, 100 సీట్లు ఏదో, మీ కేటీఆర్ గారు ఎన్నో మాటలు చెప్తున్నారు. పబ్లిసిటీ గురించి డబ్బుల సొమ్ము తీసుకొని మీ కార్పొరేటర్లు మధ్యలో ఉండి మీరు నొక్కేసినారు. కేసు కేటీఆర్ గారు ఏమన్నారు, క్రిమినల్ కేసులు పెట్టినారని చెప్పినారు. ఎంతమంది కార్యకర్తలు క్రిమినల్ కేసు పెట్టారో కేటీఆర్ గారు ఓపెన్గా చెప్పాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ కార్పొరేటర్లే కార్యకర్తల గడ్డం పెట్టి డబ్బులు దోచుకొని ఆ డబ్బులతో ఎలక్షన్లో కొట్లాడాలనుకుంటున్నారు మీరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మేము 1 రూపాయి డబ్బు ఇవ్వము, ప్రజల పక్షాన పోరాడతాము. ఇలా ప్రజలు మాకు గెలిపిస్తే గల్లీలో ఉన్నటువంటి సమస్యలు, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, పట్టల విషయాలు కానివ్వండి, ఏ విషయాన్నైనా కానీ మేము ప్రభుత్వంతో పోరాడతాము. పోరాడి ప్రతి ఒక్క విషయాన్ని ప్రజల పక్షాన బంజారాల డివిజన్లో ప్రజల గొంతుకనై ప్రభుత్వాలతో పోరాడి వాళ్ళ సహాయ సహకారాలు చేపిస్తాము. నేను ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఏ అర్ధరాత్రి నేను స్లంలో పుట్టినా, నేను స్లంలో సమస్యలు ఏముంటాయో నాకు తెలుసు. ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, ఆమె ఇక్కడ పుట్టిందో తెలుపు నాకు తెలియదు. నేను ఇక్కడే పుట్టినా, ఇదే స్లంలో పెరిగినా, ఈ స్లంలో బాధలు ఏందో నాకు తెలుసు. పేదవారి బాధలు ఏముంటాయో నాకు తెలుసు. కాబట్టి నాకు పార్టీ అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని ఒక మంచి దానికి యూజ్ చేసుకుంటా. వీళ్ళలాగా బ్లాక్మెయిల్ చేయడము, ఇళ్ళు కట్టుకుంటాం డబ్బులు అడగడము, డిమాండ్ చేయడము, వేరే ఇండ్లలో దుంకడము ఎన్నో టీవీలలో వచ్చింది. మీరు తెప్పించుకోండి, అది మేము కావాలంటే మీకు పంపిస్తాను. మీకు వీళ్ళు డబ్బులు డిమాండ్, ఎవరైనా ఇల్లు కట్టుకుంటామంటే, పేదవారు ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళు డిమాండ్ చేయడం ఏంటండి? 2014 కన్నా ముందు హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలము ఎవరు ట్యాక్స్ వసూలు చేయలేదు, మేము ట్యాక్స్ ఇవ్వని చెప్పలేదు. ఇవాళ ట్యాక్స్ ఇవాళ ప్రతి ఒక్క ఇంటి ట్యాక్స్ అంటారు, ఎల్ఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు, మేము అవసరమా? పేదవాడికి పర్మిషన్ ఇస్తారా మీరు? ఒక్క ఫ్లోర్ కాదు, ఇక్కడ ఎన్బీ నగర్ బస్ ఇలా 70 గజాల ఇల్లు కడతా ఉంటే 2వ ఫ్లోర్కి వచ్చి మున్సిపల్ అధికారులు అడ్డుకుంటూ ఉంటారు. మేము ఇక్కడ హెచ్చరిస్తున్నాము, ఇలా బంజారాల డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి సమస్య అయినా కానీ కాంగ్రెస్ పార్టీగా పి జనార్దన్ రెడ్డి శిష్యునిగా ఇలా అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు చాలా సమస్యలకు అది చేసినారు. ఇవాళ ఏ విధంగా రాజకీయం చేయలేదు మేము. మేము డబుల్ బెడ్రూమ్ విషయంలో పోరాడతాము, ఎస్సీలకు మోసం చేసినారు, ఎస్టీలకు మోసం చేసినారు, బీసీలకు మోసం చేసినారు. మీకు ఎవరు అడిగినండి? మీరు ఎన్నో పథకాలు పెడతామని చెప్పి మీ బర్రెలు గొర్రెలు అడిగిరా? మీకు మీరు తెలంగాణ వస్తే ఈ విధంగా ఇస్తామని చెప్పినారా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఎక్కడ ఉద్యోగం? ఇంటికి ఒక ఉద్యోగం బంజారాల డివిజన్లో, ఇంటికి ఒక ఉద్యోగం, ఒక బస్సుకి ఒక ఉద్యోగం ఇప్పించారేమో చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇలా కేశవరావు కూతురు కదా, మీరు ఒక ఇంటికి ఒక ఉద్యోగం, మీ ఎంపడి చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తిరుగుతున్నారు, ఒక ఉద్యోగం ఇప్పించారేనా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఇప్పలేదు. మేము గెలిస్తే రేపటిది మాకు జనాలు మాకు నమ్మి ఓట్లు వేస్తే మేము ఇలా మేము గెలవబోతున్నాము. గ్రేటర్ హైదరాబాద్లో ఫస్ట్ సీటు బంజారాల సీటు గెలవబోతున్నాము. అది కేకే కూతురు మీద గెలవబోతున్నాము, కేకే గారి మీద గెలవబోతున్నాము. ఎందుకంటే కేకే గారు ఇక్కడ బంజారాలు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు కూలగొడతా ఉంటే ఏ రోజు కూడా కేకే గారు పేదల పక్షాన నిలబడిన రోజులు లేవు. అదే జనార్దన్ రెడ్డి గారు వచ్చి అక్కడ పోలీసుల బండ్లే కాకుండా జిహెచ్ఎంసీ అధికారుల బండ్లకు అడ్డుగా పడుకొని ఈ ఒక్క ఇల్లుకి ఏమైనా డెమాలేషన్ చేసేది ఉంటే ఫస్ట్ గడ్డపార గుండె నా గుండెలు దింపాలి, దాని తర్వాత ఎన్బిటి నగర్లో కాలు పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడము, అక్కడ ఇండ్లు కాపాడము. ఇలా బంజారాల డివిజన్లో రేపు నేను ప్రచారంకి వెళ్తున్నా, రేపు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటింటిలో కూడా పి జనార్దన్ రెడ్డి గారి దేవుళ్ళలాగా పూజిస్తారు. అక్కడ ఆ విధంగా అక్కడ ప్రతి ఒక్క ఇంటిని బంజారాల డివిజన్లో ఉన్నటువంటి బస్సులలో ఎన్బిటి నగర్ పిజిఆర్ గారికి ఒక గుండెకాయ లాంటి ఇలా అక్కడ ఒక విగ్రహం ఉంది, మీరు చూడండి, అక్కడ ఎన్క్వైరీ చేయండి, వాళ్ళు ప్రజల పక్షం ఏమైనా చేసిరా? ధనరాజ్ గారు మీరు ఇన్ని చెప్తూ ఉన్నారు, కానీ ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఏదైతే మీరు ఇప్పుడు ప్రస్తావించిన ఈ వరదలు వచ్చిన ఈ విషయం ఏదైతే ఉందో, కార్లు పోతే కార్లు ఇస్తాము, ఇళ్ళు పోతే ఇళ్ళు ఇస్తాము, బళ్ళు పోతే బళ్ళు ఇస్తాము, 25,000 రూపాయలు ఇస్తాము, మాకు ఓట్లు వేయండి అని చెప్పి బీజేపీ నాయకులు ఇదే గల్లీల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ డివిజన్లో అసలు బీజేపీ పరిస్థితి ఏంటి? ఒక రాజకీయ కుటుంబం నుంచి బద్దం మహిపాల్ రెడ్డి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? బీజేపీ పాత్ర ఏమైనా ఉందా అసలు ఈ డివిజన్లో? నాయకులు కనిపిస్తున్నారంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే చెప్తున్నా, ఇలా బీజేపీ పార్టీ నుంచి బద్దం బాలరెడ్డి గారి కొడుకుని ఇక్కడ డివిజన్ నుంచి అనౌన్స్ చేసినారు. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంటే ఒక స్లంలో ఉన్నటువంటి పేదవానికి టికెట్ ఇచ్చిందో, మీ దగ్గర బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇక్కడ డివిజన్లో లేరా? ఒక ఎమ్మెల్యే బద్దంపల్లెడ్డి గారు కడత బంజారా డివిజన్లో ఏమైనా పనులు చేసినారా? ఖడతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఏమైనా అభివృద్ధి చేసినారా? ఏమైనా పోరాటాలు చేసినారా? ఆయన కర్మంలో చూసుకోవాలి. ఆయనకు బద్దంపల్లెడ్డి కొడుకు ఎవరు ఇక్కడ ఎవరు గుర్తుపట్టారు? బద్దంపల్లెడ్డి కొడుకు ఒక ఎమ్మెల్యే కొడుకుగా బీజేపీ నుంచి ఆయన వస్తున్నాడు, ఒక ఎంపీ కూతురుగా కేశవరావు గారు వస్తున్నారు, కానీ ఒక బస్సులో పుట్టినటువంటి పేదవాని కొడుకుగా నేను పోరాటం చేస్తున్నా. నేను ఇద్దరి మీద ఛాలెంజ్ చేస్తున్నా, వీళ్ళు అసలు బద్దంపల్లెడ్డి కొడుకు బీజేపీ అన్నది బంజారా డివిజన్లో పేరు లేదు, నా
కాంబినేషన్ అనేది ఆయనకి ఎవరు గుర్తుపట్టారండి. ఇక్కడ ఇలా బస్సులలో పుట్టినటువంటి పేదవాని కుటుంబంలో పుట్టినటువంటి పేద ప్రజల ఒక కొడుకులాగా, ఒక తమ్ముల్లాగా, ఒక అన్నలాగా నాకు ఉన్నటువంటి అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ నా కోరుకుంటున్నారు. బస్తీలో ఉన్నటువంటి పేదవాని టికెట్ ఇచ్చినారు కాబట్టి బస్తీ వాని ఎన్నుకుంటామని మీరు ఎన్క్వైరీ చేయండి. రేపు రేపు ఫస్ట్ టికెట్ బంజారాలో ఉన్నటువంటి పేద గుడిసెల్లో బస్తీలో పుట్టినటువంటి పేదవాడు గెలవబోతున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, బద్దంపల్లెడి కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందుకి ఆయన ఉండే ఎవరు, మన చిందరామ్రెడ్డి గారు. చిందరామ్రెడ్డి గారు ఏం చేశారండి? ఏదో గుళ్ళీరా గుళ్ళు కట్టిస్తా అని చెప్పి అన్ని గుళ్ళీరా కొట్టినాడు. ఏదో హిందువుల ఓట్ల మీద, గుళ్ళ ఓట్ల మీద పేర్లు చెప్పుకొని ఓట్లు అడిగితే ఇక్కడ ఓట్లు వేసేటట్లు ఇవ్వలేరు. ఏదైతే ఈ వరద సాయంకి సంబంధించి ప్రజల దగ్గరికి వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, వెళ్ళి ఇళ్ళు పోతే ఇళ్ళు ఇస్తాం, కార్లు పోతే కార్లు ఇస్తాం, బైకులు పోతే బైకులు ఇస్తాం, 25,000 రూపాయలు ఇస్తాము, చలాన్లు వేస్తే ఎవరైనా పోలీసు వాళ్ళు అవి కూడా జీహెచ్ఎంసీ మా మేయర్ ఆధ్వర్యంలో మేము కడతామని చెప్తున్నారు. ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా అనేది నా ప్రశ్న. సార్, ప్రజలు ఎట్లా నమ్ముతారండి? గతంలో లాస్ట్ టైం ఎలక్షన్లో, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా కొంతమందికి కొంత వాటర్ బిల్లు ఉంటే మాఫ్ చేయడం జరిగింది. ఇదే కరోనా నుంచి బాధపడుతున్న కొన్ని లక్షల మంది జనాలు 2,000, 5,000, 10,000 కాకుండా 3, 4, 5, 6 నెలలు ఇక్కడ జీతాలు లెవెల్కి లేవు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏమన్నారు, రెంట్లలో ఉన్న వాళ్ళకు రెంట్ ఇవ్వద్దు, ఫైనాన్స్ ఉన్న వాళ్ళు ఫైనాన్స్ కట్టమని చెప్పారు కదా. ఇలా ఇదే మళ్ళీ ఈ ఎలక్షన్లు ఉన్నటువంటి సమయంలో మళ్ళీ మీరు వాటర్ బిల్ ఎందుకు మాఫ్ చేయలేదు, కరెంట్ బిల్ ఎందుకు మాఫ్ చేయలేదు? ఇవాళ బండ్లలో ట్యాక్స్ ఏందండి? బండ్లలో రోడ్ల మీద ఒక పేదవాడు బండి పెట్టుకుంటా ఉంటే 500, 1,000 రూపాయలు చాలా వేస్తున్నారు. ఇలా మీరు చాలా వేసుకొని వాళ్ళకి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఏం తగ్గిస్తారండి? ఇలా బండ్లకు మాఫ్ చేస్తారా? మీకు అడిగినామా? మేము అది గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అడిగినారా? మీకు మీరు మక్తకి వెళ్ళండి, అక్కడ ఏ విధంగా నీళ్ళు వచ్చిండేనో. మేము వెళ్ళినాము, మా ఇలా మా పీసీసీ గారు వెళ్ళినారు, అంజన్ కుమార్ యాదవ్ గారు వెళ్ళినారు, మా శ్రావణ్ గారు వెళ్ళినారు, రోహిణ్ రెడ్డి గారు వెళ్ళారు, మా ఇవాళ ఉన్నటువంటి ఖైరతాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ వెళ్ళి వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడితే వీళ్ళు భయపడి 10,000 రూపాయలు చెక్లు ఇచ్చారు. అది పెద్ద స్కామ్. ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఏ విధంగా ఇస్తారండి? డబ్బుల రూపంగా పంచుతారా? చెక్లే 100 రూపాయలైనా చెక్లే రూపాయలుగా ఇవ్వాలి. దాన్ని డబ్బుల రూపంలో తీసుకొని ఇలా ఏది మాఫ్ చేయరండి? ఏది మాఫ్ చేస్తారు? ఇలా ఎలక్షన్లు వేసుకొని ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఆ ఓట్లు దండుకోవాలి, వాళ్ళ మాట తప్పాలి. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళా ట్యాక్స్ల మీద పడతారు వాళ్ళు, ప్రతి ఒక్క పేదవాని ఇంటి మీద పడతారు వాళ్ళు, మళ్ళీ బీఆర్ఎస్ వసూలు చేస్తారు వాళ్ళు, ఇవన్నీ మోసాలు చేస్తారు. నేను ఒక్కటే చెప్తున్నా, పేద ప్రజలు మీరు ఆలోచించాలి. ఈ వరద బాధితులకు ఉన్నటువంటి మన డబ్బులు ఒక్క కిరా ఇంటి ఓన్ మీద 10,000 రూపాయలు తీసుకొని వాళ్ళ దగ్గర ఎవరైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీతో వాళ్ళు ఒక 4 పేర్ల మీద వేసుకొని ఆ డబ్బులు మొత్తం నొక్కేసినారు. వాళ్ళు డబ్బులు మన డబ్బులు, అవి ప్రజల డబ్బులు, మనం ట్యాక్స్ రూపంగా కట్టిన డబ్బులు. మీరు ఓట్ల రూపంగా మీకు ఓట్లకు 2 రూపాయలు ఇచ్చి 1,000 రూపాయలు ఇచ్చి ఏదో బ్రహ్మజయానికి చూస్తారు. ఇవాళ దగ్గర డబ్బులు తీసుకోండి, కానీ మీరు బీజేపీ నమ్మొద్దు. ఎందుకంటే బద్దంపల్లెడి కొడుకు ఇక్కడ వచ్చి ఏం సేవ చేయలేదు. నేను పోరాటాలు చేసిన బస్సులకు ఇండ్లలో ఇరగొడతా ఉంటే, ఫిలిం నగర్లో గుడిసెలు గుళ్ళ కొడతా ఉంటే నేను అడ్డుకున్నా. నేను నాకు అక్కడ అరెస్ట్ చేసినారు. ఎన్వి నగర్ బస్సులో ఇండ్లు ఇరగొడతా ఉంటే నాకు అక్కడ అరెస్ట్ చేసినారు. పేదల పక్షాల్లో నేను పోరాటం చేసిన, బంజారాల డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు మీరు అడగండి, మీరు ఎక్కడైనా వెళ్ళండి. ధనరాజు గారు ఏమైనా ప్రజల పక్షాన పోరాటాలు చేసినారా లేదా, ఏమైనా సమస్యల మీద మాట్లాడారా లేదా మీరు అడగండి. ఆమె ఇంటి పక్కన ఒక రోడ్డు పక్క, వాళ్ళ ఇంటి పక్కనే 365 రోజులు నీళ్ళు ఆగుతాయి అక్కడ. నేను మళ్ళీ మొన్న అక్కడ వాయిస్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇనాగ్రేషన్ చేసిర్రు ఆమె. మొన్నటిదాకా బంజారా డివిజన్ ఉన్నటువంటి ఎన్బిటీ నగర్కి మైలాభవన్ కట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చి కేశవరావు గారికి తీసుకొచ్చి మనకి పని చేపిస్తా అని చెప్పి మోసం చేసింది ఆమె. ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే డిక్లేర్ అయిందో గంట ముందు ఇనాగ్రేషన్ చేసింది. ఇదే మీకు నిదర్శనము. ఇలాంటి ఎన్నో చాలా, ఆమె ఎటువంటి అభివృద్ధి చేయలేదండి. నేను ఛాలెంజ్ విసురుతున్నా, ఆమె ఎటువంటి అభివృద్ధి చేయలేదు, ఏం చేయలేదు. నేను చెప్తున్నా కదా. ఇవి కొన్ని మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి. ధనరాజు రాథోడ్ గారు పి జనార్దన్ రెడ్డి శిష్యుడిగా ఇక్కడ అందరికీ సుపరిచితులు. ధనరాజు రాథోడ్ కూడా ఎంతో కొంత ఈ కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లో పాల్గొనే వచ్చిన వ్యక్తి అని చెప్పి చాలామంది అనుకుంటున్నమాట. ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఈ ఎన్నికలకి సంబంధించి డబ్బులు పంచేందుకు సిద్ధం చేసుకుంటూ ఉన్నారని ఒక మాట వినిపిస్తుంది. ఏంటి, ఈ ఎన్నికల్లో ఎంత పంచబోతూ ఉన్నారు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు సిద్ధం చేశారు ఓటర్లు ఇవ్వడానికి ధనరాజు గారు అంటే ఏం చెప్తారు? నేను ఒకటేనండి, నేను చిన్న వ్యాపారం చేసుకున్నట్టుని, ఒక బస్సులో పుట్టినోడిని, నాకు ఒక చిన్న స్లంలో ఉండేటోడిని. ఇటువంటి వాళ్ళు ఎన్నో చెప్తారు, నేను ఇలా ఇక్కడ నుంచి చెప్తున్నా, ఇలా లక్షల కోట్లు మీరు సంపాదించినారు. కార్పొరేటర్ కాకముందు ఏరే ఏ విధంగా ఉండే, ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఎంతమంది దగ్గర డబ్బులు విసూలు చేసిందో ఆ కార్పొరేటర్ గారికి మీరు వెళ్ళి అడగండి. ఇక్కడ ఎంతమంది అపార్ట్మెంట్లలో బిల్డర్స్ కడుతున్నారో, ఎంతమందికి హరాస్మెంట్ చేసింది అన్నది మీరు అక్కడ వెళ్ళి మీరు ఇంక్వైరీ చేయండి. వాళ్ళు అక్కడ బిల్డర్ల దగ్గర తీసుకున్న డబ్బులు, ఇక్కడ వరద బాధితుల దగ్గర దొబ్బేసిన డబ్బులతోనే వాళ్ళేదో ఎలక్షన్ కొట్టాలనుకుంటారు. కానీ నేను రూపాయి చేయడానికి నా దగ్గర
లేదు. నా దగ్గర ఒకటే సత్తా ఉంది, ప్రజల పక్షాన పోరాడతా. బంజారా డివిజన్లో ఉన్నటువంటి పేదవారి పక్షాన గొంతుకనై ప్రతి ఒక్క సమస్యకి డబ్బుల రూపంగా కాదు చేతులు జోడించి నేను పనులు చేస్తానని చెప్పి నేను మాట ఇస్తున్నా. నేను కనుక కార్పొరేటర్ అయితే డబుల్ బెడ్రూమ్ల గురించి ఎవరైతే మాట ఇచ్చినారో ఇదే లోకల్ ఎమ్మెల్యే గారి ఇంటి ముంగడ నిలబడతా పోరాడతా. ఇక్కడ స్థానికంగా ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎంపీ బీజేపీ ఎంపీ ఏం చేసిరండి ఇంత పెద్ద ఇవాళ కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఏం చేసిరండి. ఇవాళ ఉన్నటువంటి బంజారా డివిజన్లో నేను ఛాలెంజ్ విసురుతున్నా ఇద్దరు పార్టీల వాళ్ళకి. బద్దంపల్లెడ్డి కొడుకుకు ఏమైనా అది అసలు వాళ్ళకి తెలియదు, క్యాండిడేట్ దొరకలేడు కాబట్టి ఆయన తెచ్చి నాకు ఆయన పోటీ కాదు, ఈమె కూడా పోటీ. నేను ఒక్కటే చెప్తున్నా, పేద ప్రజల పక్షాన నేనున్నా, డబుల్ బెడ్రూమ్ల విషయంలో పోరాడతా. ఈ అన్యాయంగా డబ్బులు 10,000 రూపాయలు ఎవరికైతే చెందాలో ఆ డబ్బులు ఎవరైతే నొక్కేసిరో వాళ్ళకు డబుల్ బెడ్రూము ప్రతి ఒక్క ఇంటికి సొంత ఇండ్ల వాళ్ళకి ఇచ్చి తగిన వాళ్ళకి ఇవ్వమని చెప్పి మాటిస్తున్నారు. అట్లా కాదు, దాంట్లో ఏమి జీవో ఉందా? ఒక సొంత ఇండ్ ఒక్కరికి ఇవ్వాలని ఏమైనా జీవో ఉందా? నేను కేటీఆర్ గారు కడుతున్నా, ఇవాళ మీ కార్పొరేటర్ గారు కొన్ని 200,000 రూపాయలు కోట్ల రూపాయలు దుబ్బేసినారు, నీకు దుబ్బలేదని చెప్పండి. మీరు రండి, నేను ఛాలెంజ్ విసురుతున్నా బంజారా డివిజన్ నుంచి. వాళ్ళ మీద రేపు ఎలక్షన్ తర్వాత క్రిమినల్ కేసులు పెట్టిస్తున్నాను నేను. బంజారా డివిజన్లో కార్పొరేటర్ అయినాక క్రిమినల్ కేసులు పెట్టిస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కార్పొరేటర్గా దుబ్బేసిన డబ్బులు పంచకుండా మీరు ఆపండి. మా పేదవారి ధైర్యం ఉండండి, మా డబ్బులు లేవు. ధనరాజు గారు మీరు ప్రస్తావించారు కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. ఈ డివిజనే కాదు, జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఎవరైతే అక్రమంగా బిల్డింగులు కడుతున్నారో ఈ బిల్డర్లను బెదిరించి స్థానిక కార్పొరేటర్లు వాళ్ళ 5 ఏళ్ల కాలంలో సుమారు 200-300 కోట్లు వెనకేసుకుంటున్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నమాట. ఏంటి, మీరు గతంలో టికెట్ కోసం ప్రయత్నించారు, గత ఎన్నికల్లోనే ఈసారి టికెట్ వచ్చింది, ఒకవేళ మీరు కార్పొరేటర్ అయిన తర్వాత ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? 800 కోట్లు సంపాదించాలని ధనరాజు గారికి టార్గెట్ ఉంది అంటే ఏం చెప్తారు? నేను ఒకటే పీజే రెడ్డి గారి శిష్యుగా చెప్తున్నా. పీజే నాయుడు గారి శిష్యులు ఎట్లా ఉంటారంటే డబ్బులతో అమ్ముడుపోయేటలు కాదు. పీజనాథ్ రెడ్డి గారి బ్రాండ్ అంటే ధనరాజు అనేటువంటి చూసుకోండి మీరు. నేను ఒకటే అంటున్నా, ఇలా గతంలో పీజనాథ్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నా, పీజనాథ్ రెడ్డి గారు ఖర్దాబాద్ నియోజకవర్గము అదే ఆయన ప్రాబ్లం అయినాక ఆయన కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఎంబడే ఉన్నా, ఆయన ఇక్కడ నుంచి జూబ్లీస్ పోయినాక కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో దానం నాగేందర్ గారు ఎక్కడి నుంచి గెలిచిరండి? ఖైరతాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పీజనాథ్ రెడ్డి గారి ఓట్లే అవి. నేను ఛాలెంజ్ విసురుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఆయన పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు, కానీ మేము పార్టీ వదిలి వెళ్ళాము. డబ్బులు సంపాదించి కానీ కార్పొరేటర్ కావాల్సిన అవసరం లేదండి. ఏదో మేము కూర చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, ఏదో దాంతోనే మేము బతుకుతాం తప్ప కార్పొరేటర్ డబ్బులు సంపాదించింది ఎవరో మీరు ఇంకోటి చేయండి. బిల్డర్లకు సంపాదించింది ఎవరో మీకు తెలుసు, మీ మీడియా వాళ్ళకి తెలుసు, మీడియాలో ప్రచారాలు అయినాయి. బంజారాస్లో మీ ఉన్నటువంటి బిల్డర్లకు అడగండి వెళ్ళి, ఎవరు ఇలా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసిందో. ఇండ్లలో వాళ్ళు దుంకిరండి బ్లాక్మెయిల్ చేయడము, ఎవరైనా 3 ఫ్లోర్లు కట్టుకుంటే 4 ఫ్లోర్ కట్టుకుంటే వాళ్ళకి భయపడిపోయడము. ఇలా ధనరాజు ఎవరి దగ్గర ఇటువంటి అలాంటి పనులు చేసిండని చెప్పండి. నేను ఇప్పుడు ముక్కు నీళ్ళకు రాస్తాను నేను, కాదు మీరు చేసిన తప్పులు చూపామని చెప్పండి. మీరు ముంగటండి, నేను చూపిస్తాను. ధనరాజు గారు అలాంటి ఆశలు ఏం లేవు, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే ఒక పీజీఆర్ శిష్యుడిగా నేను ప్రజాసేవ చేయాలనే ఉంది ముందు వస్తున్నా తప్ప నాకు డబ్బులు గిబ్బులు అలాంటిది ఏం కాదు. మొన్న కరోనా సమయంలో కూడా కార్పొరేటర్ గారు ఒక్క రూపాయి పంచలేదు, మా సొంతము ఆయన్నో భయాన్నో చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడ్డం. ఇన్క్వైరీ చేసుకోండి, మాకు అలాంటి ఆలోచన ఉండదు. రేపు ఇవాళ ఇక్కడి నుంచి చెప్తున్నా, రేపు నేను కనుక గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో గెలుస్తున్నా, ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. 100 గజాలు కాదు, 500 గజాల్లో బస్సులలో ఎవరు ఇల్లు కట్టుకున్నా, ఎవరు అధికారులు వచ్చినా డిమాండ్ చేసినా నేను వాళ్ళకు అండగా నిలబడతా. ఒక్క కార్యకర్త డబ్బులు అడిగినా చెప్పులతో కొట్టిపిస్తా, ఛాలెంజ్ అడుతున్నా. ధనరాజు అనే తోడు ఒక పేదవాని దగ్గర పోతే బట్టెలు పి కొట్టి మీరు పంపించండి. అదే కాంగ్రెస్ అదే టీఆర్ఎస్ వాళ్ళు 100,000 రూపాయలు కోట్ల రూపాయలు దోచుకున్నారు, అది నేను చెప్తున్నా. అలాంటి ఆలోచన నాకు లేదు, నేను ఒక పేదవాన్ని బిడ్డగా చెప్తున్నా. ప్రజాసేవలని సేవ చేయాలనే ఆలోచన నాకుంది. బంజారా డివిజన్కి పేద ప్రజల పక్షాన నిలబడాలనుంది. పేదలు నాకు గెలిపిస్తున్నారు, నేను గెలుస్తున్నా, నాకు అది కాన్ఫిడెన్స్ ఉంది. పేద ప్రజలకు కూడా ధనరాజు ఏ విధంగా అన్నట్టు తెలుసు. బీజేపీలో కార్యకర్త దొరకలేదండి, నేను చెప్తున్నా కదా. ఇక లోకల్లో ఉన్నటువంటి బస్సులలో బీజేపీ కార్యకర్త లేరా? నేను ఒక బస్సులో పుట్టినకి నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కేశవరావు బిడ్డే, ఎంపీ బిడ్డే, బద్దంపల్లెడ్డి కొడుకు, కానీ ఇక్కడ ఒక పేద బస్సులో పుట్టినటువంటి పేద పక్షంలో బస్సులకి ఇంట్లోకి వెళ్ళి వస్తున్నటువంటి పేద కుటుంబంలో వస్తున్నటువంటి ధనరాజు చూద్దాము, వాళ్ళు గెలుస్తారా? నేను గెలుస్తున్నా, నేను ప్రజలకు ఒకటే అంటున్నా, నా గెలిపిస్తే ప్రజల పక్షాన్ని పోరాడతా, ఎటువంటి అన్యాయాలకు అజయను.
ప్రజలందరూ గ్రహించారు. గతంలో స్థానిక కార్పొరేటర్ కేశవ్ గారి బిడ్డే ఎంతమందికి టార్గెట్ చేసినారు, ఎంతమందికి ఇండ్లు కట్టుకుంటాడు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ వెంబడి తిరిగే కార్యకర్తలు ఏ విధంగా డిమాండ్ చేసినారు ప్రజలకు తెలుసు. నేను అలాంటి విషయాలలో పోను. చివరిగా ఇతర పార్టీల అభ్యర్థులకు కాకుండా స్థానిక ఓటర్లు, స్థానిక ప్రజలు ధనరాజు గారికి ఎందుకు ఓట్లేయాలంటే ఒక మాటలో ఏం చెప్పదలుచుకున్నారు? ధనరాజు గారికి ఎందుకు ఓటేయాలంటే 1978 నుంచి పీజనాథరెడ్డి గారు ఎంబడి మా ఫాదర్ గారు కూడా ఉన్నారు. ఇవాళ బంజారా డివిజన్లో ఉన్నటువంటి ఎన్బి నగర్కి మా ఫాదరు ఫౌండరు. ఇదే జూబ్లీ ఫిలిం నగర్లో గ్రానీ జల్సింగ్ నగర్ అనే బస్తీకి మా ఫాదరు ఫౌండరు. మేము ప్రజాసేవ చేసినాం తప్ప రాజకీయంలో వచ్చి డబ్బులు సంపాదించడం మాకు అవసరం లేదు. మేము డబ్బు నిలము లేదు, మాకు అలాంటి అవసరం లేదు. ఇవాళ నేను మాకు గెలిపిస్తే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏముంటాయండి? చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. బస్సులో పుట్టినా కాబట్టి బస్సులో ఉన్న సమస్యలు నాకు తెలుసు. ఆమె ఎక్కడో అమెరికా నుంచో ఎక్కడి నుంచో వచ్చింది, ఆమెకు సమస్యలు తెలియదు. బస్సులో ఉన్నటువంటి సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆమె ఇంటికాడికి వెళ్తే బయటికెళ్ళండి అండి. మా బస్సు నుంచి వెళ్తే ఏ మీ బస్సులు దొంగలు ఏం అవసరమా? ఒక పేదవాడు ఒక నాయకుని దగ్గర ఎందుకు వస్తారు? చిన్న సమస్యల మీద వస్తారు. హాస్పిటల్ పన్ను, రెవెన్యూ పన్ను, మున్సిపల్ పన్ను, పొల్యూషన్ పన్ను ఉంటాయి తప్ప ఏదో పెద్ద పెద్ద కార్యాలయం రాలు. ఆ కార్యాలయం వచ్చేటోళ్ళు మీ ఇంటికాడ మీ వాళ్ళ ఇంట్లో నైట్లలో వచ్చి కార్యాలు చేపించుకుంటారు. నేను అలాంటి కాదు, నేను ప్రజాసేవ చేస్తాను. బంజారా డివిజన్లో ఉన్నటువంటి పేదవానికి అండగా ప్రతి దానికి నేను వాళ్ళ పక్షాన వాళ్ళ గొంతు కన్నా ప్రభుత్వాలతో పోరాడతా. వాళ్ళ సమస్యల మీద నేను ప్రతి ఒక్కదానికి సాయం చేయడానికి నేను పోరాడతాను. నేను చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు ధనరాజ్ రాథోడ్ గారికి కమ్యూనిటీ పిచ్ ఎక్కువగా ఉంది, మీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులకు ఏమన్నా సమస్యలు వస్తే టక్కును పరిగెడతారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అంటే మీ కమ్యూనిటీకి సంబంధించిన ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారని ఇలా ప్రవర్తిస్తున్నారా, లేదంటే అసలు అలాంటిది ఏమీ లేదని చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తారు? ఒకటి చెప్తానండి, ఇలా టీఆర్ఎస్ వచ్చింది, ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ గారి కుటుంబం ఎంతమంది ఉన్నారండి చెప్పండి. ఓటర్లు అట్లా వేయాలనుకుంటే వాళ్ళకి ఏమైనా నమ్మి వేస్తారా? ఇలా బంజారా డివిజన్లో అవన్నీ వేస్ట్ మాటలు. వాళ్ళకు వేరే వస్త్రాలు ఏమి దొరకలేవు. ధనరాజ్ని దీక్కునే దమ్ము వాళ్ళకి లేదు. కేశవరావు బిడ్డగా బద్దంబనడి కొడుకుగా ధనరాజుతో దీక్కునే దమ్ము లేక ఏదో చిల్లర మాటలు మాట్లాడతారండి. ఇలా ఫిలిం నగర్లో ఇండ్లు కూలగొడుతూ ఉంటే అక్కడ మా వాళ్ళ ఇండ్ల గురించి నేను పోయినా. ఇలా భీమరాబాడలో ఇండ్లు కూలగొడుతూ ఉంటే అక్కడ దానం నాగేందర్ గారు ఉండే అక్కడ పోయి అడ్డుకున్నా మా వాళ్ళే ఉన్నారా? ఇక్కడ అంబేద్కర్ నగర్ కింద కాకుండా ఉదయనగర్లో కూడా ఇండ్లు కూడగొడుతూ ఉంటే నేను అడ్డుకున్నా వాళ్ళు మా వాళ్ళే ఉన్నారా? అవన్నీ వేస్ట్ మాటలు. వాళ్ళకి నాకు అడ్డుకోలేక నాతో పోరాటం చేయలేక వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదన్న, జనాల పక్షం నిలబడే ధైర్యం లేదు. నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, మీరు వెళ్ళండి బోలా నగర్ కాజానగర్ అక్కడ వెళ్ళండి, మైనారిటీలు ఎటువంటి సమస్యలున్నా నిలుతా. మీరు ఎన్బిటి నగర్కి వెళ్ళండి, ముత్రాజోళ్ళు ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. బస్తీ పుట్టినప్పటి నుంచి నేను చెడ్డీలు వేసుకొని తిరిగినా, సైకిల్ వేసుకొని తిరిగినా, ఇక్కడే చదువుకున్నా. వాళ్ళకి దమ్ము ధైర్యం లేదండి. నాకు అడ్డుకోలేక ఏదో మాటలు చెప్తున్నారు, అలాంటిది ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళ ఓట్లతో నేను రేపు గెలవబోతున్నా, నేను అందరికీ నేను సపోర్ట్ చేయబోతున్నా. అవన్నీ వేస్ట్ మాటలని చెప్తున్నా. రైట్, ఇది ఓవరాల్గా ఏదైతే బంజారా హిల్స్ డివిజన్కి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి ధనరాజ్ రాథోడ్ గారు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతూ ఉంది. రాబోయే రోజుల్లో కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ప్రజల సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుకు నవ్వుతానని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి, మరి స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు, భవిష్యత్ నిర్ణయిస్తుంది ఈ డివిజన్లో ఏం జరగబోతుందని. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపీకృష్ణ, న్యూస్ 16, బంజారా హిల్స్ డివిజన్ నుంచి.